హలో గాయస్, నేను మీ వైజాగ్ వంటలక్క. ఈరోజు మనం లెర్నర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకుని ఎగ్దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, బాస్మతి రైస్, ఎగ్స్, ఆయిల్, ఘీ, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్. 4 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని వాటిని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. తర్వాత టమోటాలను పేస్ట్ చేసుకుందాం, దాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం బిర్యానీ కోసం రైస్ ఉడకబెట్టుకుందాం. దీనిలో గిన్నె తీసుకుని దానిలో బిర్యానీ ఆకు, జాపత్రి, జాజికాయ, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని దానిలోనే సరిపడా వాటర్ పోసుకుని బాయిల్ అయిన తర్వాత మనం అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ దానిలో వేసుకుని బాయిల్ చేసుకుని 70% ఉడికిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత మనం బిర్యానీ కోసం ఎగ్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని దానిలోనే కొంచెం పసుపు వేసుకుని దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత దానిలోనే కొంచెం కారం వేసుకుని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దానిలోనే మనం కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని దాని తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటో పేస్ట్ని కూడా దాంట్లో వేసుకుని దానిలోనే కొంచెం వాటర్ పోసుకుని దానిలోనే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత దానిలోనే మనం కొంచెం పెరుగు వేసుకుని వీటిని అంతటిని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనిలోనే ముందుగా బాయిల్ చేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టేంత వరకు కాసేపు ఉడికించుకుందాం. చూడండి, మసాలా అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ అయిపోయిన మసాలాలోంచి కొంచెం తీసుకుని పక్కన పెట్టుకుందాం. మిగిలిన మసాలాలో మనం ఇందాకే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకోవడానికంటే ముందు దానిలోనే కొంచెం కొత్తిమీర మరియు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఆనియన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకుందాం. ఇవి లేయర్లా వేసుకుందాం. లేయర్లాగా ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడు ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికంటే ముందు మనం ఫస్ట్ లేయర్ ఆల్రెడీ వేసుకున్నాం కదా, దానిపైన కొంచెం ఘీ వేసుకుని మనం ఇందాకే మసాలా ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుందాం. దాంతోపాటు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం రైస్ మిగిలింది కదా, అది కూడా వేసుకుని దీన్ని మొత్తం కవర్ చేసుకుందాం. ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీనిపైనే కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని దానిపైనే కొంచెం ఘీ వేసుకుందాం. ఘీతో పాటు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మనం లేయర్స్ ఎప్పుడైతే వేస్తామో అరోమా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత చాలామంది కుక్ చేయడానికి పిండిని యూజ్ చేస్తారు కదా, అలా కాకుండా మనం క్లాత్తో కూడా దమ్ చేసుకోవచ్చు. అలా చేయడానికి క్లాత్ని తీసుకుని దాన్ని వాటర్లో ఉంచి నేను చూపిస్తున్న విధంగా దాన్ని పెట్టి దీన్ని హై ఫ్లేమ్లో 2 మినిట్స్
లో ఫ్లేమ్లో 3 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్దమ్ బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయిందో, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, దాంతోపాటు మసాలా అంతా కూడా రైస్కి పట్టింది. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.